ब्रेकिंग न्यूज़ చూస్తున్నాం రాష్ట్రంలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను కోర్టు సవరించింది ఇంటర్ పరీక్షలు ఉన్నందున గురుకులాల ప్రారంభానికి అనుమతి ఇవ్వాలని ప్రభుత్వం కోరింది విద్యా సంస్థల్లో కరోనా జాగృతలు తీసుకున్నామన్నారు అడ్వకేట్ జనరల్ ప్రసాద్ దీంతో గురుకులాల్లో ప్రత్యక్ష ఆన్లైన్ బోధన చేపట్టాలని ఆదేశించింది హైకోర్టు రాష్ట్రంలో గురుకులాలు తెరిచేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది గురుకులాలు తెరవద్దన్న గత ఆదేశాలను కోర్టు సవరించింది इंटर परीक्षलु उन्नंदुना गुरुकुलाल प्रारंभानिकि अनुमति इव्वालनि प्रभुत्वं कोरिंदि विद्या संस्थल्लो करोना जाग्रत्तलु तीसुकुन्नामन्नारु अड्वकेट जनरल प्रसाद दींतो गुरुकुलाल्लो प्रत्यक्ष आन्लैन बोधन चेपट्टालनि आदेशिंचिंदि हाईकोर्ट इक डीटेल्स विजय नडिकि तेलुसुकुंदां विजय हाईकोर्ट आदेशालकु संबंधिंचि डीटेल्स एंडि ఎస్ సాకేత్ మనం చూస్తున్నాము రాష్ట్రవ్యాప్తంగా సెప్టెంబర్ 1వ తేదీ నుంచి అన్ని విద్యా సంస్థలు ప్రారంభమైనప్పటికీ గురుకులాలు ప్రారంభించవద్దని చెప్పి హైకోర్టు ఆగస్టు అంటే పోయిన ఆగస్టు 31వ తేదీన ఆదేశాలు ఇవ్వడం జరిగింది ఎందుకంటే కోవిడ్ ప్రభావం గురుకులాలలో ఎక్కువ ఉంటుంది ఎక్కువ మంది విద్యార్థులు వస్తారని చెప్పి కొంతమంది విద్యావేత్తలు కావచ్చు కొంతమంది కోర్టులో పిల్లు వేసిన తర్వాత కోర్టు విచారణ జరిపి గురుకులాలను మాత్రం మినహాయించి మిగతా అన్ని స్కూల్స్ గాని కాలేజీలు ప్రారంభించుకోవచ్చు అని చెప్పింది అయితే తిరిగి హైకోర్టు గురుకులాలకు సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం తరపునటువంటి అడ్వకేట్లు కూడా కోర్టుకు క్లియర్ గా చెప్పారు ఎందుకంటే గతంలో కోవిడ్ తీవ్రత ఎక్కువ ఉండడంతో గురుకులాలు కావచ్చు అన్ని విద్యా సంస్థలు మూసివేసినటువంటి పరిస్థితి ఉండే సో ఇప్పుడే మనం చూస్తున్నాం సెప్టెంబర్ 1వ తేదీ నుంచి విద్యా సంస్థలన్నీ ప్రారంభమైనప్పటికీ కోవిడ్ కేసులు ఎక్కడ నమోదైనా కొన్ని చోట్ల మాత్రమే నమోదయ్యాయి విద్యార్థులందరూ కూడా రోజు రోజుకు స్కూల్స్ కు వెళ్తున్నారు విద్యా సంస్థలలో అటెండెన్స్ కూడా పెరుగుతున్నది ఈ క్రమంలోనే రీసెంట్ గా ఇంటర్ బోర్డు ఏదైతే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ రద్దు చేశామో వాటిని మళ్ళీ నిర్వహిస్తున్నాము విద్యార్థులకు నష్టం జరగకుండా ఉండేందుకు ఇంటర్ ఇప్పుడు ఎవరైతే ప్రెజెంట్ ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతున్నారు అంటే ఇంటర్ ఫస్ట్ ఇయర్ విద్యార్థులు గతంలో చదివిన విద్యార్థులను ఎగ్జామ్స్ లేకుండానే ఇంటర్ సెకండ్ ఇయర్ కి ఇంటర్ బోర్డు ప్రమోట్ చేసింది రాష్ట్ర ప్రభుత్వం ప్రమోట్ చేసింది సో వారికి ఈ నెల 25 నుంచి వచ్చే నెల 3వ తేదీ వరకు एग्जाम्स निर्वहिस्तामनि चेप्पि इंटर बोर्ड चेप्पिंदि गुरुकुल पिल्ललु कूडा उंटारु वारिकि कूडा एग्जाम्स कंडक्ट चेयालि एंदुकंटे जूनियर कालेजीलो पाटु गुरुकुल स्कूल कावच्चु कालेजीलो चदुवुतुन्न विद्यार्थुलकु कूडा खच्चितंगा एग्जाम्स निर्वहिंचालने उद्देशंतोनि राष्ट्र प्रभुत्वं ई रोजु हाईकोर्टुकु प्रत्येकंगा वादनलु विनिपिंचिंदि अयिते प्रधानंगा मनं चूस्ते मोत्तमु 9000 पैन राष्ट्रव्याप्तंगा बीसी कावच्चु एस्सी एस्टी अदे विधंगा मैनारिटी गुरुकुल स्कूल कानी विद्या संस्थलु उन्नायि सो मनकुन्न समाचारं प्रकारं रेप रेंडु रोजुलु आदेशालु इच्ची एल्लुंडि नुंचि राष्ट्रव्याप्तंगा उन्नटुवंटि गुरुकुलालु अन्नी कूडा तेरिचे विधंगा एर्पाट्लु चेयालनि चेप्पि विद्याशाख संबंधित अधिकारुलु आदेशालु इस्तुन्नट्टु तेलुस्तुंदि एंदुकंटे 25वा तेदीन एग्जाम्स स्टार्ट काबट्टि पेद्द टाइम कूडा लेदु मरोक वन वीक लोने एग्जाम स्टार्ट अयिते गनुक विद्यार्थुलु नष्टपोतारु गनुक वेंटने राष्ट्र प्रभुत्वं मेमु अन्नी जाग्रत्तलु तीसुकुंटुन्नामु विद्यार्थुलकु एवरिकि कूडा कोविड कु संबंधिंचिन इब्बंदुलु कलगकुंडा गुरुकुलालल्लो अन्नी एर्पाट्लु चेस्तामु मन अबर्व चाहिए विषय विद्या संस्था प्रारंभम इपड़की स्कूल प्रारंभम कॉलेज प्रारंभम टू मंथ्स गुरुकुल विद्यार्थी तीव्र नष्ट पैस्थिंदी स्थाक गुरुकुला चलत पेरेंट्स विद्यार्थुरा गत को सोशल मीडिया वेद राष्ट्र प्रभुत् विज्ञप्त अनपड़ी राष्ट्र प्रभुत्म डिने निजा की अक्टोबर 3వ तेदीन कोर्ट दी संबंधी विचारण उ राष्ट्र प्रभुत्म सर विधा अगर गईडेंस అనేది కోర్టుకు చెప్పకపోవడంతో ఇది మరికొంత ఆలస్యమైందని చెప్పి విద్యావేత్తలు అయితే చెప్తున్నారు అయితే మొత్తం మీద కోర్టు ఇచ్చిన తీర్పు పట్ల గురుకులాల్లో చదువుతున్న విద్యార్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఎందుకంటే గత కొన్ని రోజులుగా అన్ని స్కూల్స్ ప్రారంభమై అన్ని కాలేజీలు ప్రారంభమైనప్పటికీ మేము ఇంకా స్కూలుకు వెళ్ళడం లేదు చాలా వరకు విద్యకు దూరమయ్యే పరిస్థితి వచ్చిందని చెప్పి అయితే విద్యార్థుల తల్లిదండ్రులు భావిస్తున్నారు అయితే కోర్టు ఒక ఖచ్చితమైన కండిషన్ కూడా పెట్టింది అదేంటంటే రాష్ట్ర ప్రభుత్వం కేవలం ఫిజికల్ క్లాసులు ప్రారంభిస్తున్నామని మాత్రమే గతంలో చెప్పింది కానీ ఇప్పుడు కోర్టు ఇచ్చిన ఆదేశాలు చూస్తే ఆన్లైన్ తో పాటు ఫిజికల్ క్లాసులు కూడా గురుకులాల్లో నిర్వహించాలని చెప్పింది అంటే విద్యార్థుల ఇష్టప్రకారము తల్లిదండ్రుల ఇష్టప్రకారమే స్కూళ్ళకు గురుకులాలకు విద్యార్థులను పంపించవచ్చు అని చెప్పింది కాకపోతే ఏందంటే ఎవర్ని కూడా బలవంతం చేయొద్దు గురుకులాలకు అటెండెన్స్ కావాలి ఖచ్చితంగా రావాలి అని చెప్పి విద్యార్థులను ఎవర్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు కావచ్చు గురుకుల నిర్వాహకులు ఎవరు కూడా ఇబ్బంది పెట్టొద్దని చెప్పి కోర్టు ఆదేశాలు ఇచ్చింది ఒక పక్క ఫిజికల్ తో పాటు మరో పక్క
ఆన్లైన్ కు సంబంధించిన అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని చెప్పి ఆయా శాఖలకు కూడా హైకోర్టు సూచించింది. సో ఇంటర్ పరీక్షలు మళ్ళీ నిర్వహిస్తుండడంతో విద్యార్థులలో కొంత ఆందోళన నెలకొంది. ఎందుకంటే ఇప్పుడు ప్రభుత్వ జూనియర్ కాలేజ్ కావచ్చు, ప్రైవేట్ కు సంబంధించిన జూనియర్ కాలేజ్ విద్యార్థులందరూ పరీక్షలు రాస్తుంటే తమ పరిస్థితి ఏందని చెప్పి గురుకులాల జూనియర్ కాలేజ్ చదువుతున్నటువంటి విద్యార్థులు కొంతవరకు ఆవేదన వ్యక్తం చేశారు. సో దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ రోజైతే రాష్ట్ర ప్రభుత్వం కోర్టుకు వెళ్లి మొత్తం గురుకులాలలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా మేము చూసుకుంటాం, అనుమతి ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది. దీన్ని దృష్టిలో ఉంచుకున్నటువంటి కోర్టు కొన్ని ఆంక్షలతోని గురుకులాలు తెరుచుకోవచ్చు అని చెప్పి చెప్పడం జరిగింది. మొత్తం మీద ఇప్పుడు చూడాలి మరి దీనికి సంబంధించిన, ఎందుకంటే ఈ శాఖలకు సంబంధించిన వివిధ మంత్రులు ఉన్నారు, బీసీకి ఒక మంత్రి, ఎస్సీ ఎస్టీకి ఒక మంత్రి, అదేవిధంగా మైనార్టీకి సంబంధించిన మంత్రులందరూ కూడా సమావేశమయ్యి ఎప్పుడు ఓపెన్ చేస్తే బాగుంటుంది, ఏ రకంగా ఓపెన్ చేయాలి, ఇప్పుడు గురుకులాలలో ఉన్నటువంటి పరిస్థితి ఏంది, అక్కడ క్లీనింగ్ ఉన్నారా, శానిటైజ్ చేసేటువంటి సిబ్బంది ఉన్నారా, ఇవన్నీ చూసుకొని వెంటనే ఓపెన్ చేస్తామని చెప్పి అక్కడ ఆయా శాఖలకు సంబంధించిన మంత్రులు కూడా అధికారులకు చెప్తున్నటువంటి తెలుస్తుంది. మొత్తం మీద మనకున్న సమాచారం ప్రకారం అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎల్లుండి నుంచి అన్ని గురుకులాలు ప్రారంభించేందుకు అధికారులు అయితే కసరత్తు ప్రారంభించారని చెప్పి అక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ సంబంధిత అధికారులు చెప్తున్నారు. సో ఈ నిర్ణయం పట్ల విద్యార్థులు అయితే కొంతవరకు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మొత్తం మీద గతంలో మూతపడినటువంటి గురుకులాలన్నీ కూడా ఒకటి రెండు రోజులలోనే తెరుచుకొని ఉన్నాయి. ఇంటర్ ఎగ్జామ్స్ ఇబ్బందులు లేకుండా వారందరూ కూడా రాసుకునే విధంగా అవకాశం కల్పిస్తున్నట్టు రాష్ట్ర ప్రభుత్వం గురుకులానికి సంబంధించిన మంత్రులు కూడా చెప్తున్నట్టు తెలుస్తుంది సాకేత్. రైట్, థ్యాంక్ యూ విజయ్.